విశాఖ జిల్లా ఏజెన్సీ పెదబైలు మండలం రోడకోటలో మూడేళ్లకొకసారి మార్చి నెలలో జరగబోయే గంగమ్మ తల్లి ఉత్సవాలకు సర్పంచ్ కాతరి సురేష్ కుమార్ ఆధ్వర్యంలో ఉత్సవ కమిటీని ఎన్నుకున్నారు. ఈ కమిటీలో గౌరవ అధ్యక్షులుగా సర్పంచ్ కాతరి సురేష్ కుమార్, ఎంపీటీసీ ఒంటరి సంగీతని ఎన్నుకోగా ఉత్సవ కమిటీ చైర్మన్గా కిమ్ముడు సన్యాసిరావు, వైస్ చైర్మన్గా పండ సుబ్రహ్మణ్యం, కోశాధికారిగా సాహుకారి శ్రీనివాసరావు, ట్రెజరర్గా పప్పుల బుచ్చుబాబు చక్రవర్తిని ఎన్నుకున్నారు. అనంతరం ఎన్నుకున్న కమిటీ సభ్యులతో ఉత్సవాల ఏర్పాట్లపై చర్చించారు. మనం కష్టపడితే అది బాగుండదు. చైర్మన్ అన్నోడు మంచి పట్టుదల మనకు కావాల్సిన మనమే చైర్మన్ ఎక్కడ నాకైతే అది కరెక్ట్ కాదని నాకు అనిపిస్తుంది. ఇప్పుడున్న స్ట్రాంగ్ పర్సన్ అయితే బాగుంటుంది. పండుగ మనం ఏం చేయాలంటే మా అభిప్రాయం ఏంటంటే గతంలో చైర్మన్ మరి ఎవరు చేశారు దయచేసి అందరూ సైలెంట్ ఉండండి. ఒక ఐదు అంతేకాకుండా ఈ సంవత్సరం అయితే ఒక సంవత్సరం కరోనా పెండమిక్ సిచ్యువేషన్ కారణంగా చేయలేక అనివార్య కారణాల వల్ల ఒక సంవత్సరం గడిచి నాలుగో సంవత్సరానికి మనం పండగలకి ఏర్పాటు చేసుకుంటున్నాం. కాబట్టి పండగ అందరి దృష్టిలో చూసుకున్నట్టయితే ఎలాగైనా సరే మరి విజయవంతం చేయాలంటే అందరినీ కూడా తమ్ముడు గారు చెప్పినట్టు భాగస్వామ్యం చేసుకోవాల్సినటువంటి అవసరం అవుతుంది. అన్ని శాఖల ఉద్యోగస్తులు, తర్వాత మరి అవతల రాజకీయ నాయకులు వీళ్ళందరినీ కలుపుకొని పోతేనే పండగ అనేది విజయవంతం అవుతుంది. లేదు రూడకూట వాళ్ళు కూట రూడకూట పాట రూడకూట కలిసి పదం చేసుకుందామంటే అది విజయవంతమయ్యే అవకాశాలు అయితే తక్కువ ఉంటాయి. పైగా ఎందుకంటే మనకు బోర్డు వనరులు అవుతారు.